YouTube మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. జాండీర్ 5305 డోజర్ బండి అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే. ఫోటోస్ మరియు వెహికల్ యొక్క వివరాలు పంపించగలరు. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఈరోజు మేము ముందుకైతే ఒక డోజర్ బండి అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ డోజర్ బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది, మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ డోజర్ యొక్క మోడల్ వచ్చేసి 2019 మోడల్, 2019 మోడల్ బండి అయితే గుడ్ కండిషన్లో మన వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి, అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తిగా తెలుస్తాయి. ఈ బండి యొక్క హెచ్పి విషయానికి వస్తే ఇది 55 హెచ్పి గల బండి. 55 హెచ్పితో ఈ బండి తినడం జరుగుతుంది. ఈ బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓన్గా చెప్పడం జరుగుతుంది. ఈ బండి యొక్క పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయి. ఈ డోజర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60% యొక్క టైర్ లైఫ్ అయితే ఉండడం జరిగింది. టైర్ల యొక్క లైఫ్ వచ్చేసరికి 60% కానీ టైర్లు కూడా గుడ్ కండిషన్లో మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి. ఈ బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళొచ్చు, వర్క్ వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు. ఈ బండి యొక్క డోజర్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. బ్యాక్ సైడ్ ప్లవ్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. బండికి మాత్రం ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది, ప్లవ్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క పీటీఓ కూడా గుడ్ కండిషన్లో మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళొచ్చు, వర్క్ వెళ్ళొచ్చు. అలాగే ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవు. బండికి వచ్చేసరికి పవర్ స్టీరింగ్ ఉంది, అలాగే ఐర్ బ్రేక్స్ ఉన్నాయి. గేర్ బాక్స్ విషయానికి వస్తే గేర్ బాక్స్ కూడా గుడ్ కండిషన్లో మరి నీట్ కండిషన్లో అయితే ఉంది. బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ బండి వచ్చేసరికి తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ ధర్మారం మండలంలో ఈ బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఈ బండి అమ్మకానికి ఉంది. ఈ బండికి ఓనర్గా చెప్తున్న రేట్ వచ్చేసి 470,000 మాత్రమే చెప్తున్నారు. 2019 మోడల్ బండి, 470,000 మాత్రమే చెప్తున్నారు. ఇదేమీ ఫిక్స్ రేట్ ఏమీ కాదు, మాట్లాడితే కొద్ది తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మా టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. టైం పాస్ కాల్సే మాత్రం అసలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటేనే ఓనర్ కాల్ చేసి మాట్లాడండి. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైటిల్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు అర్థం. బండి వచ్చేసరికి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బండి అయితే అమ్మకానికి ఉంది. మీకు ఇంకా బండి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడండి. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మా టైటిల్లో ఉంటుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోకండి. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి అన్నీ మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోకండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకండి.